जय हिंद कमांडोस एवरैते अभ्यर्थुलु मुख्यंगा इंडियन एयर फोर्स लो उद्योगं साधिंचाली अनेटटुवंटि कांसेप्ट तोटि टार्गेट तोटि उन्नारो महिला कानिवंडि पुरुष अभ्यर्थुलंदरिकी कूडा इदोक हैप्पी न्यूस गा चेप्पुकोवच्चंडि मी अंदरिकी तेलुसु इंटेक 01/2024 की संबंधिंचिनटुवंटि नोटिफिकेशन अनेदि रावडं जरिगिंदि ओकेना मरि ईयोक्क नोटिफिकेशन लो एमैना चेंजेस जरिगाया अदे विधंगा एन्नि वेकेंसीलु वच्चायि एप्पटि नुंचि आन्लैन डेट्स प्रारंभं काबोतुन्नायि अदे विधंगा वीटिकि संबंधिंचिनटुवंटि एग्जाम एला उंटुंदि सेलेक्शन प्रासेस एला उंटुंदि దానికి సంబంధించి టోటల్ డీటెయిల్స్ కూడా నేను ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను రైట్ మనం గనుక చూసినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది 11th జూలై నాడు రిలీజ్ కావడం జరిగిందండి రైట్ ఎప్పటి నుంచి అప్లై చేయొచ్చు అంటే 27th జూలై నుంచి మీరందరూ కూడా అప్లై చేయవచ్చు ఓకేనా రైట్ ఎప్పటి వరకు అంటే లాస్ట్ డేట్ 17th ఆగస్ట్ అండి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది 13th అక్టోబర్ నుంచి ప్రారంభం కాబోతుంది మీకు ఎగ్జామ్ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT లో ఉంటుంది కాబట్టి డేట్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ రావొచ్చు అండి అంటే అందరికీ కూడా దాదాపు 10 రోజుల లోపే అయిపోతుంది కానీ స్టార్టింగ్ డేట్ మాత్రం 13th అక్టోబర్ నుంచి మీ అందరికీ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఓకేనా రైట్ అండి ఇక్కడ మనం గనుక చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి ఇది ఎప్పుడండి ఈ బ్యాచ్ 01/2024 కి సంబంధించినటువంటి ఎన్ని వేకెన్సీలు ఉండబోతున్నాయి అంటే దాదాపు 3500 వరకు వేకెన్సీలు తప్పకుండా ఉండే అవకాశం ఉంది ఓకేనా రైట్ సాలరీ అనేది మీ అందరికీ తెలుసు మీ అందరూ కూడా అగ్నిపథ్ స్కీమ్ కింద అపాయింట్మెంట్ అవుతున్నారు కాబట్టి ఫస్ట్ మంత్ ఫస్ట్ 1 ఇయర్ 30,000 ఆ తర్వాత 33,000 ఆ తర్వాత 36,000 ఆ తర్వాత 40,000 ఎవ్రీ 4 ఇయర్స్ వరకు ఉంటుందండి ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా 25% ఉందండి అగ్నిపథ్ స్కీమ్ లో 25% ని తీసుకొని 75% ను 4 ఇయర్స్ తర్వాత తీసేస్తారు కానీ ఇప్పుడు ఏంటి అంటే దాని 50% చేసే ఆలోచనలో ఉన్నారు అదే విధంగా ఏజ్ కూడా పెంచే ఆలోచనలో ఉన్నారు కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఇంకా రాలేదు తప్పకుండా దానికి సంబంధించి కూడా అప్డేట్ వచ్చిన వెంటనే మీ అందరికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది ఓకేనా రైట్ ఇది వేకెన్సీ ఎక్కడ అంటే ఆల్ ఓవర్ ఇండియా మీ అందరికి తెలిసినటువంటిదే అప్లికేషన్ ఫీజు ఏంటి అంటే 250 రూపీస్ వరకు ఉంటుందండి రైట్ ఇది ఏజ్ ఎంత ఉండాలంటే 17.5 నుంచి 21 అండి ఈ యొక్క అగ్నిపథ్ స్కీమ్ లో కూడా ఇప్పుడు త్వరలో మార్పులు కాబోతున్నాయి అండి ఈ నోటిఫికేషన్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదండి ఈ యొక్క ఏజ్ కూడా 21 నుంచి 23 చేసే ప్రపోజల్ అదేవిధంగా 25% నుంచి 50% చేసే ప్రపోజల్ లో అధికారులు ఉన్నారు చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది రైట్ ఇప్పుడు మాత్రం ఈ యొక్క నోటిఫికేషన్ కి 21 ఇయర్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలంటే 27 జూన్ 2003 నుంచి 27 డిసెంబర్ 2006 మధ్యలో ఎవరైతే జన్మించి ఉంటారో వారు మాత్రమే దీనికి అర్హులు అండి ఓకేనా రైట్ అండి ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనం ఇందాక చెప్పామండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీ అందరూ కూడా ఎప్పుడైతే ఆన్లైన్ అప్లికేషన్ చేస్తారో అందులో అభ్యర్థులందరికీ కూడా అంటే కొంతమందికి రావచ్చు అందులో ఎవరైతే అభ్యర్థులకు మెరిట్ లిస్టును బేస్ చేసుకుని ఎగ్జామ్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేవి ఇష్యూ అవుతాయండి ఎప్పుడైతే హాల్ టికెట్ వస్తుందో రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ నుండి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది ఆ తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్ 1 అడాప్టబిలిటీ టెస్ట్ 2 ఈ యొక్క అడాప్టబిలిటీ టెస్ట్ 1 అడాప్టబిలిటీ టెస్ట్ 2 అంటే మీరు యొక్క ఎయిర్ ఫోర్స్లో ఎందుకు జాబ్ చేయాలనుకుంటే దాని యొక్క కెరీర్ గురించి కానివ్వండి ఆ యొక్క ఎన్విరాన్మెంట్లో మీరు చేయగలుగుతారా లేదా అనే దానిపైన మీకు ఎగ్జామ్ అనేది ఉంటుందండి ఎప్పుడైతే PFT ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో మీరు క్వాలిఫై అయిన తర్వాత ఓకేనా ఫస్ట్ దేనిలో క్వాలిఫై కావాలండి తప్పకుండా మీరు ఈ యొక్క రిటర్న్ ఎగ్జామ్లో తప్పకుండా క్వాలిఫై కావాల్సి ఉంటుంది ఓకేనా రైట్ అండి ఇది దీనికి సంబంధించిన తర్వాత మెడికల్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ రైట్ ఇక చూద్దామండి అసలు దీనికి ఎవరు అర్హులు అంటే 10+2 అండి ఇంటర్మీడియట్ చేసినటువంటి అభ్యర్థులకు కానివ్వండి డిప్లొమా హోల్డర్స్ కానివ్వండి దీనికి అర్హులు అండి ఓకే రైట్ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎక్స్ మరియు వై అండి ఎక్స్ వై ఎయిర్ ఫోర్స్ లో ఎక్స్ ట్రేడ్ ఉంటుందండి వై ట్రేడ్ ఉంటుందండి ఈ యొక్క ఎక్స్ ట్రేడ్ ని ఏమంటామంటే టెక్నికల్ అండి వై ట్రేడ్ ను నాన్ టెక్నికల్ గా మనం చెప్తామండి ఓకేనా రైట్ ఈ యొక్క ఎక్స్ ట్రేడ్ కి సంబంధించి ఈ యొక్క టెక్నికల్ విభాగం ఏదైతుందో ఈ టెక్నికల్ విభాగంలో ఎవరు అర్హులు అవుతారు నాన్ టెక్నికల్ విభాగానికి ఎవరు అర్హులు అవుతారు దానికి సంబంధించి నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి ముఖ్యంగా సైన్స్ సబ్జెక్ట్స్ వాళ్ళు దేనికండి ఎక్స్ అంటే టెక్నికల్ విభాగానికి అందులో ఎవరు తప్పకుండా అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ తప్పకుండా ఉండాలి మ్యాథ్స్ ఫిజిక్స్ అంటే ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ వారు ఓకేనా వీరికి ఎలా అంటే ఓవరాల్గా 50% ఉండాలండి ఇందులో ఎంపీసీకి సంబంధించి మీరు ఇంటర్మీడియట్లో 50% ఉండాలి ఇంగ్లీష్లో 50% అనేది తప్పకుండా ఉండాలి ఓకేనా ఇది ఒకవేళ ఎంపీసీ వాళ్ళు ఒకవేళ ఎక్స్ అంటే టెక్నికల్ అండి ఈ యొక్క టెక్నికల్ విభాగంలో డిప్లొమా వాళ్ళు కూడా వస్తారు కాబట్టి ఈ యొక్క డిప్లొమా ఎన్ని ఇయర్స్ అండి 3 ఇయర్స్ డిప్లొమా అనేది ఉండాలండి ఈ డిప్లొమాలో తప్పకుండా వారికి 50% ఉండాలి అదేవిధంగా 50% ఇంగ్లీష్లో వస్తేనే మీరు దీనికి అర్హులు అవుతారు ఓకే రైట్ అదేవిధంగా ఎవరైతే 2 ఇయర్స్ వొకేషనల్ కోర్సు కూడా అండి ఈ యొక్క వొకేషనల్ కోర్సులో విత్ నాన్ వొకేషనల్ సబ్జెక్ట్ ఫిజిక్స్ మ్యాథ్స్
కనుక ఉన్నట్లయితే వందలో కూడా 50% ఉండాలి, ఇంగ్లీష్లో కూడా 50% అంటే వొకేషనల్ వాళ్ళు కానివ్వండి, డిప్లొమా వారు కానివ్వండి, అదేవిధంగా ఎంపీఎస్సీ వారు కానివ్వండి, దీనికి అర్హులు అవుతారు. ఓకేనా అండి? ఇది దీని కెమిస్ట్రీ అవసరం లేదండి. ఒకవేళ కొన్ని స్టేట్స్లో ఏంటంటే మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంకేదైనా సబ్జెక్ట్ కూడా తీసుకుంటారు, మ్యాథ్స్ ఫిజిక్స్ మాత్రం తప్పకుండా ఉండాలండి. ఓకేనా? రైట్. ఇది దీనికి సంబంధించినటువంటి టోటల్. ఇందులో కూడా మీకు ఇక్కడ చూడండి, డిప్లొమాలో కూడా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటల్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి మీరు చదువుకున్న వాళ్ళైతే 3 ఇయర్స్ డిప్లొమా పూర్తి చేసి అందులో 50% వచ్చి ఇంగ్లీష్లో కూడా 50% వస్తేనే మీరు అర్హులు అవుతారు. ఓకేనా అండి? ఇది దీనికి సంబంధించి. వొకేషనల్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా దానిలో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ కనుక చేస్తున్నట్లయితే మీరు అర్హులు అవుతారు. ఓకే రైట్. ఇది దేనికండి? ఇదంతా కూడా ఎక్స్ ట్రేడ్కి సంబంధించి రైట్. ఇక వై ట్రేడ్ విషయానికి వచ్చేసరికి కనుక చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఉండాలండి. ఇంటర్మీడియట్లో ఎనీ గ్రూప్, కానీ 50% అనేది తప్పకుండా ఉండాలి. ఇంగ్లీష్లో కూడా 50% ఉండాలి. ఓకేనా? అదర్ దన్ అంటే వీరందరూ కూడా, ఈ ముగ్గురు కూడా ఎక్స్ ట్రేడ్, వీళ్ళు ఏంటంటే వై ట్రేడ్. ఒకవేళ ఎక్స్ ట్రేడ్ వాళ్ళు వైకి కూడా అప్లై చేయొచ్చు అండి, వాళ్ళు ఏదైనా ఇంటర్మీడియట్ అంటున్నారు కాబట్టి. మీకు ఒకవేళ ఇదే నచ్చితే వై ట్రేడ్, కానీ దీనిలో ఏంటంటే కొద్దిగా ఫ్యూచర్ అనేది వేరేలా ఉంటుంది, టెక్నికల్. ఇది దీని యొక్క ఫ్యూచర్ లైఫ్ స్టైల్ అనేది వేరేలా ఉంటుంది కాబట్టి ఇది దీనికి సంబంధించినటువంటి వేరియేషన్స్. ఓకేనా? రైట్ అండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనం ఇందాకేం చెప్పామండి, ఎప్పుడైతే సిబిటీ టెస్ట్లో క్వాలిఫై అవుతారో అప్రాక్సిమేట్లీ దాని యొక్క కట్ ఆఫ్ అనేది వేరు వేరుగా అమ్మాయిలకు మరియు అబ్బాయిలకు వేరు వేరే కట్ ఆఫ్ వచ్చే అవకాశం ఉంది. అబ్బాయిలు మాత్రం 40 మార్కుల వరకు ఫోకస్ చేయాలి, 40 నుంచి 50 మార్కుల మధ్య ఫోకస్ చేస్తే మీకు ది ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి సంబంధించి మిమ్మల్ని పిలిచే అవకాశం ఉంటుంది. రైట్. చూద్దామండి, అసలు దీని యొక్క హైట్ ఎంత ఉండాలంటే 152.5 సెంటీమీటర్స్ ఉండాలండి. చెస్ట్ అనేది ఎక్స్పెండ్ చేస్తే 5 సెంటీమీటర్లు పెరగాలి పురుష అభ్యర్థులకు. ఓకేనా? రైట్ అండి. ఇక పిఎఫ్టీకి సంబంధించి మహిళా అభ్యర్థులకు 1.6 కేఎంఎం 8 మినిట్స్, పురుష అభ్యర్థులకి అయితే 1.6 కేఎం 7 మినిట్స్లో పూర్తి చేయాలి, 1 ఛాన్స్ ఓన్లీ. ఓకే. ఆ తర్వాత 10 సిటప్స్ ఉంటాయండి. ఎవరికి? అభ్యర్థులకు, పురుష అభ్యర్థులకు. అమ్మాయిలకు కూడా 10 సిటప్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఏంటిదంటే ఎప్పుడైతే 1.6 కేఎం అయిపోతుందో అయిపోయిన తర్వాత మీకు 10 నిమిషాలు అనేది 10 మినిట్స్ అనేది బ్రేక్ ఇస్తారు. ఈ 10 మినిట్స్ బ్రేక్ తర్వాత ఏంటి అంటే మీరు తప్పకుండా ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, మీరు అందరూ కూడా పుషప్ చేయాల్సి ఉంటుందండి. ఎన్ని పుషప్స్? 10 పుషప్స్. ఎవరండి? కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే పుషప్ చేయాల్సి ఉంటుంది 10 మినిట్స్ తర్వాత. ఓకేనా? ఇవి కంటిన్యూ ఎన్ని నిమిషాల్లో పూర్తి చేయాలంటే 1 మినిట్లో పూర్తి చేయాలి 10 పుషప్స్. ఓకే రైట్ అండి. ఇక నెక్స్ట్ ఏంటిది, సిటప్స్ ఉన్న స్క్వాట్స్ ఉంటాయండి. ఈ సిటప్స్ మరియు స్క్వాట్స్ మాత్రమే అమ్మాయిలకు ఉంటుంది, పురుష అభ్యర్థులకు కూడా ఉంటుంది. కానీ అమ్మాయిలకి ఏంటంటే పుషప్స్ మాత్రం ఉండవండి. 1.6 కేఎం ఉంటుంది, అదేవిధంగా సిటప్స్ ఉంటాయి, అదేవిధంగా స్క్వాట్స్ ఉంటుంది. ఎవరికి? మహిళా అభ్యర్థులు. పురుష అభ్యర్థులకు అయితే 1.6 కేఎం, అదేవిధంగా పుషప్స్, సిటప్స్, స్క్వేర్స్, ఇవి 4 కూడా ఉంటాయి. ఓకేనా? రైట్. ఇక్కడ 10 మినిట్స్ తర్వాత 1.6 కేఎం అయిపోయిన తర్వాత 10 మినిట్స్ తర్వాత పుషప్స్ ఉంటాయండి పురుష అభ్యర్థులకు. ఆ తర్వాత సిటప్స్ ఉంటాయండి. సిటప్స్ అన్ని 10 చేయాలి, అదేవిధంగా 20 స్క్వాట్స్ చేయాలి. ఎవరు? అబ్బాయిలు. కానీ అమ్మాయిలు మాత్రం 15 స్క్వాట్స్ చేయాలండి 1 మినిట్లో. ఓకేనా? అబ్బాయిలు 20 స్క్వాట్స్ చేయాలి ఎన్ని నిమిషాల్లో? 1 మినిట్లో. మహిళలకు మాత్రం 1 మినిట్ 15 మాత్రమే. అబ్బాయిలు 20 చేయాలి. ఓకే, చేసేస్తారు, అది పెద్ద విషయంగా. ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి అడాప్టబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? రైట్ అండి. ఇక మనం ఇందాక చెప్పుకున్నాం, అడాప్టబిలిటీ టెస్ట్ అంటే ఎయిర్ ఫోర్స్ రిలేటెడ్ ఉంటుందండి. అడాప్టబిలిటీ టెస్ట్ 1 ఉంటుంది, టెస్ట్ 2 కూడా ఉంటుంది. ఓకేనా? రైట్. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఏదైతే సిబిటీ టెస్ట్ నిర్వహిస్తారు కదా, ఈ యొక్క సిబిటీ టెస్ట్ ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఇందులో సైన్స్ వారికి వేరేగా ఉంటుంది, ఆర్ట్స్ వారికి వేరేలా ఉంటుందండి ఎగ్జామ్. ఓకే రైట్. దాని గురించి కనుక మనం డిస్కస్ చేసినట్లయితే ఇక చూడండి, ఇంగ్లీష్ నుంచి 20 మార్కులు తప్పకుండా, అదేవిధంగా ఫిజిక్స్ నుంచి 25, మ్యాథ్స్ నుంచి 25. మనం ఇందాకేం చెప్పుకున్నాం ఏంటిది, సైన్స్ వాళ్లకు మ్యాథ్స్, ఫిజిక్స్ అనేది తప్పకుండా ఉండాలి, ఇంగ్లీష్లో 50% ఉండాలండి. కాబట్టి వాటి మీద మీకు ఎగ్జామ్ అండి. మ్యాథ్స్ నుంచి మీకు 25 ప్రశ్నలు, ఫిజిక్స్ నుంచి 25 ప్రశ్నలు, ఇంగ్లీష్ నుంచి 20 ప్రశ్నలు, అంటే టోటల్లీ 70 మార్కులకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుందండి. రైట్ అయితే 1 మార్క్, రాంగ్ అయితే 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఓకేనా? రైట్ అండి. ఇక అదర్ దెన్ అంటే ఎవరు అండి? వై ట్రేడ్. ఇదంతా కూడా ఏ ట్రేడ్ అండి? ఇది ఎక్స్ ట్రేడ్, ఇది వై ట్రేడ్ అండి. ఈ యొక్క వై ట్రేడ్ గురించి కనుక మనం డిస్కస్ చేసినట్లయితే ఇంగ్లీష్ నుంచి 20 మార్కులు, వాళ్ళు కూడా తప్పకుండా ఇంగ్లీష్ క్వాలిఫై కావాల్సిందే, 50% రావాల్సిందే కదా. కాబట్టి ఇంగ్లీష్ నుంచి తప్పకుండా, ఎందుకంటే ఎయిర్ ఫోర్స్లో ఎక్కువగా ఇంగ్లీష్ యూజ్ చేస్తారు కాబట్టి ఇంగ్లీష్ మీద ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఇంగ్లీష్ నుంచి 20 మార్కులు రావాలి. వీటితో పాటు రాగా, అసలు ఈ యొక్క రాగా అంటే ఏంటి అంటే 3 సబ్జెక్టులు ఉంటాయండి రాగా అంటే. రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ అవేర్నెస్. ఓకేనా? రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ అవేర్నెస్ పైన మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇవి ఎన్ని మార్కులకు ఉంటుందంటే ఇది 30 మార్కులకు, ఇంగ్లీష్ ఎన్ని మార్కులకు? 20 మార్కులు. టోటల్ ఎన్ని మార్కులకు? 50 మార్కులకు. ఏదండి? అదర్ దన్.
అంటే వై ట్రేడ్ 50 మార్కులకు ఎక్స్ ట్రేడ్ 70 మార్కులకు ఎగ్జామ్ అనేది ఉంటుంది ఓకేనా రైట్ అండి కొంతమంది ఏంటి అంటే సైన్స్ సబ్జెక్ట్ అదర్ దన్ సైన్స్ సబ్జెక్ట్ అంటే కొంతమంది ఇప్పుడు సైన్స్ వాళ్ళు ఉంటారు కదండి రెండిటికి కూడా అప్లై చేస్తే వాళ్ళకి ఎలా అంటే ఇంగ్లీష్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ నుంచి మీకు ప్రశ్నలు అదే విధంగా జనరల్ అవర్నెస్ నుంచి కూడా ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఓకేనా రైట్ అండి ఇది మాత్రం తప్పకుండా చూసుకోండి సైన్స్ వాళ్ళకు అదే విధంగా నెక్స్ట్ ఏంటి అంటే అదర్ దన్ సైన్స్ వై ట్రేడ్ వారికి ఎలా ఉంటుందనేది ఇక మనం ఇందాక చెప్పుకున్నాం రైట్ అయితే 1 మార్క్ అండి రాంగ్ అయితే 0.25 అనేది నెగటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది కాబట్టి అభ్యర్థులారా మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి మీరు ఇక్కడ తప్పకుండా 10+2 క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది ఇందులో ఎక్స్ ట్రేడ్ ఉంటుంది అదే విధంగా వై ట్రేడ్ కూడా ఉంటుంది ఎక్స్ ట్రేడ్ కి ఎవరు ఎలిజిబుల్ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ చేసిన అభ్యర్థులు అదే విధంగా ఇంగ్లీష్ ఉండాలి ఓకేనా ఇందులో 50% ఉండాలి ఇంగ్లీష్లో కూడా 50% ఉండాలి వై ట్రేడ్కి వచ్చేసి ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ అయినా కానివ్వండి 10+2 ఈ 10+2లో కూడా తప్పకుండా మీకు 50% ఉండాలి ఇంగ్లీష్లో 50% ఉంటేనే మీరు అర్హులు అవుతారు ఓకే రైట్ ఇక్కడ ఎక్స్ ట్రేడ్ వారికి ఎన్ని మార్కులకు ఎగ్జామ్ ఉంటుందంటే 70 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది వై ట్రేడ్ వారికి ఎన్ని మార్కులకు ఉంటుందంటే 50 మార్కులకు ఉంటుంది ఓకేనా రైట్ ఈ యొక్క 70 మార్కుల గురించి కనుక మనం మాట్లాడినట్లయితే ఇందులో మ్యాథ్స్ ఫిజిక్స్ అదేవిధంగా ఇంగ్లీష్ మ్యాథ్స్ నుంచి 25 ప్రశ్నలు ఫిజిక్స్ నుంచి 25 ప్రశ్నలు ఇంగ్లీష్ నుంచి 20 ప్రశ్నలు అడగడం జరుగుతుంది అదేవిధంగా వై ట్రేడ్ గురించి కనుక మనం మాట్లాడినట్లయితే ఇంగ్లీష్ నుంచి 20 రాగా రీజనింగ్ అర్థమెటిక్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్ నుంచి 30 ప్రశ్నలు టోటల్ 50 ప్రశ్నలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది ఉంటుంది ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి 1.6 KM కానివ్వండి పుషప్స్ కానివ్వండి సిటప్స్ కానివ్వండి స్క్వాట్స్ కానివ్వండి ఉంటాయి ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థులకు అడాప్టబిలిటీ టెస్ట్ 1 కానివ్వండి అడాప్టబిలిటీ టెస్ట్ 2 కానివ్వండి ఉంటుంది రైట్ ఫైనల్ గా మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కానివ్వండి అదేవిధంగా మెడికల్ కూడా ఉంటుంది ఓకేనా ఇది దీనికి సంబంధించినటువంటి టోటల్ ప్రొసీజర్ ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క 10th అయిపోయిన వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు కానివ్వండి డిప్లొమా హోల్డర్స్ కూడా చెప్పాము అవునా కదా వొకేషనల్ అభ్యర్థులు కూడా దీనికి అర్హులు కాబట్టి ఎవరైతే ఈ యొక్క కంప్లీట్ చేశారో మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి 27th జులై నాడు దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి తప్పకుండా మళ్ళీ కొత్త వీడియోతో దీనికి సంబంధించినటువంటి టోటల్ అప్డేట్ ఇంకేమైనా ఉంటే కింద కామెంట్ చేయండి అదేవిధంగా ఎక్స్ప్లెనేషన్ వస్తే సిద్ధంగా ఉండండి వీరందరికీ మీ అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎయిర్ ఫోర్స్ ఎక్స్ మరియు వై ఎక్స్ అదేవిధంగా వై ట్రేడ్ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని స్పెషల్ బ్యాచ్ అనేది ప్రారంభించబోతున్నాం అండి ఇప్పటి నుంచి ఎయిర్ ఫోర్స్ నేవీకి సంబంధించినటువంటి స్పెషల్ బ్యాచెస్ ఎంటర్ తెలంగాణ ఏపీలో ఎక్కడ కూడా లేనటువంటి విధంగా స్పెషల్ బ్యాచెస్ను ప్లాన్ చేస్తున్నాం కాబట్టి మహిళా మరియు పురుష అభ్యర్థులు సిద్ధంగా ఉండండి ఎవరైతే ఈ యొక్క అక్టోబర్లో మేము కూడా ఎగ్జామ్ రాయడానికి సిద్ధమవుతాం సార్ మాకు కోచింగ్ కావాలనుకునే అభ్యర్థులు కింద కామెంట్ చేయండి తప్పకుండా మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో బెస్ట్ స్కోర్ మీ అందరికి ఇందాకని చెప్పాము 70 మార్కులు ఏంటిదండి ఎక్స్ ట్రేడ్ 50 మార్కులు వై ట్రేడ్ అంటే దాదాపు 40 కంటే ఎక్కువ మార్కులు సాధించే విధంగా మీ అందరికీ కూడా శిక్షణ అనేది స్టార్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఎయిర్ ఫోర్స్ బ్యాచ్లను ప్రారంభించబోతున్నాం స్పెషల్ ఎయిర్ ఫోర్స్ బ్యాచ్లు ఓకేనా స్పెషల్లీ ఫర్ ఎయిర్ ఫోర్స్ కోసం బ్యాచెస్ను ప్రారంభించబోతున్నాం అభ్యర్థులందరూ కూడా సిద్ధంగా ఉండండి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో కింద కామెంట్ చేయండి ఎక్స్ప్లెనేషన్ వస్తే కూడా కామెంట్ చేయండి ఈ యొక్క వీడియోను ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి రైట్ అభ్యర్థులందరూ కూడా సిద్ధంగా ఉండాలి ఎగ్జామ్స్ అడ్డాలో కూడా ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నాం రాలేని అభ్యర్థులకు ఇంటి దగ్గర నుంచి కూడా మోడల్ పేపర్స్ను మేము ప్రీప్లాన్ చేస్తున్నాం కాబట్టి అభ్యర్థులందరూ కూడా సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను రైట్ థ్యాంక్ యూ సో మచ్ కమాండోస్ జై హింద్